ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నిర్మాణానికి సంబంధించి ఈశాన్యం లోపించినప్పుడు ఏం చేయాలి అనేటువంటి అంశానికి సంబంధించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా. సాయినాథ్ మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే నిర్మాణంలో విదిక్కుల్లో ఎక్కడైనా మనకి స్థలం లోపించినప్పుడు ఆ లోపించినటువంటి స్థలం పారులో పెంపు ముక్కను కూడా వదిలేసి నిర్మాణం జనరల్గా మనం చేస్తూ ఉంటాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అటువంటి దానికి నిర్మాణానికి సంబంధించి ఊరికే రిఫరెన్స్. అయితే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుంటారంటే నిర్మాణం స్క్వేర్గా కట్టుకొని కాంపౌండ్ ఎల్ షేప్లో ఆ కట్ అయిపోయినటువంటి ఏరియాకి సంబంధించి ఏమి జాగ్రత్త తీసుకోకుండా ఎల్ షేప్లో కట్టుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో నిర్మాణాన్ని కూడా పూర్తిగా ఆ కట్ అయిపోయినటువంటి ఏరియాకి అనుగుణంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అటువంటి రిఫరెన్స్కి సంబంధించి ఒక కేస్ స్టడీకి సంబంధించి వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబరు వాళ్ళ రిలేటివ్స్కి సంబంధించినటువంటి వాళ్ళ ప్లాన్ని మనకి ఫార్వర్డ్ చేసి ఈ ఈశాన్యం లోపించినటువంటి దానికి సంబంధించి ఏదన్నా ఉపశమనం కావచ్చు లేదంటే చిన్న రెమెడీ కావచ్చు ఏదన్నా ఉంటుందా అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఈశాన్యం లోపించినటువంటి సందర్భంలో చూపుడద్ద మనం ఇక్కడ ఈ ఇమేజ్లో మీరు అబ్జర్వ్ చేస్తున్న విధంగా ఏర్పాటు చేయడం ద్వారా చాలా మంచి ఫలితం మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది కాంపౌండ్కి కావచ్చు, ఇంటి లోపల నిర్మాణానికి సంబంధించినటువంటి దానికి సంబంధించి కావచ్చు, చూపుడద్దం ఏర్పాటు చేయడం ద్వారా తగ్గిపోయినటువంటి కట్ అయిపోయినటువంటి ఈశాన్యం యొక్క ఫలితం ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ మనం తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈశాన్యం లోపించినటువంటి దుష్ప్రభావాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఆ సమస్యలకు సంబంధించి మనం అధిగమించడానికి కావచ్చు, ఆ ఫలితాలకు సంబంధించి మనం దూరంగా ఉండడానికి సంబంధించి కావచ్చు ఎంతో కొంత వెసులుబాటు అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ చూపుడద్దాలని ఈ పెంపులు తగ్గింపులకు సంబంధించినటువంటి విషయాలతో పాటుగా కాన్వెక్స్ మిర్రర్స్ను వచ్చేసి మనకి వీధిపోట్లో ఎక్కువగా యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈశాన్యంలో కావచ్చు లేదంటే ఇంట్లో ఇంటికి సంబంధించి ఉత్తరం కావచ్చు, తూర్పు కావచ్చు, ఇక్కడ మనం ఏదైనా ఒక ఇమాజినరీ డెప్త్ క్రియేట్ చేయాలి మంచి ఫలితాల కోసం అని అనుకున్నప్పుడు కూడా ఒక చిన్న గుంత తీసి ఆ గుంతలో మనం మిర్రర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓపెన్ టు స్కై ఆ గుంతను ఉంచడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో కూడా ఇమాజినరీ డెప్త్ ఎక్కువగా మనం క్రియేట్ చేయడం ద్వారా కూడా కొన్ని సందర్భాల్లో మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా షాపులకి సంబంధించి మధ్యలో ద్వారాలకు ఎదురుగా కావచ్చు, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ సందర్భాల్లో పిల్లర్స్ వచ్చినటువంటి సందర్భంలో పిల్లర్కి నాలుగు వైపులా డోర్కి ఎదురుగా లేదంటే షట్టర్కి ఎదురుగా మనం వచ్చినటువంటి పిల్లర్కి సంబంధించి నాలుగు వైపులా కూడా మిర్రర్ ఏర్పాటు చేయడం ద్వారా కూడా ఎంతో కొంత ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా భీములకు సంబంధించి కావచ్చు, పిల్లర్స్కి సంబంధించి కావచ్చు, ఎదురు ఇంటి వాళ్ళ యొక్క వెన్ను దోషాలు ఏవైతే మన ద్వారంలోకి పడుతూ ఉంటాయో అటువంటి సందర్భానికి సంబంధించి కావచ్చు చాలా సందర్భాల్లో మనం మిర్రర్స్ని వాడడం జరుగుతూ ఉంటుంది. అది సందర్భానుసారంగా మనం క్లయింట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది సిచ్యువేషన్కి తగ్గట్టుగా. అయితే ఇవన్నీ కూడా పూర్తిగా సమస్యలను అధిగమించడంలో సహాయపడతాయంటే పూర్తిగా నేను చెప్పను, కానీ ఎంతో కొంత మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఫలితం లేకుండా అయితే అసలు ఏముండదు, కానీ ఎంతో కొంత ఫలితం మాత్రం మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మిర్రర్ రెమెడీ ఏదైతే ఉంటుందో చిన్న రెమెడీ, దీన్ని పాటించడం ద్వారా ఈశాన్యం లోపించినటువంటి ఫలితం ఎవరైతే నిర్మాణాలు పూర్తి చేసుకొని ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ముందు తాత్కాలిక రెమెడీ ఇది. ఇదే పర్మనెంట్ రెమెడీ అయితే నేను చెప్పను, కానీ మీకున్నటువంటి సమస్యలను ఎంతో కొంత అధిగమించాలంటే మాత్రం ముందు ఈశాన్యం లోపించినటువంటి ప్రదేశంలో మీరు చూపుడు అద్దాన్ని ఏర్పాటు చేసుకోండి. తద్వారా ఈశాన్యం లోపించినటువంటి ఫలితానికి సంబంధించి ఎంతో కొంత మీరు అధిగమించడానికి అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.